హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫ్రెండ్ వస్తుంది. తన పేరు శీతల్. మీరు ఆల్రెడీ పాత వీడియోస్లో చూసుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వీడియోలో తను వాళ్ళ హస్బెండ్ ఎంత అన్యోన్యంగా ఉంటారనేది వాళ్ళ మాటల్లోనే విన్నా. నేనైతే ఫస్ట్ టైం చూశాను. అతి తక్కువ మందిలో అలా ఉన్నవాళ్ళు చాలా రేర్ అన్నమాట. వాళ్ళ మేము బెంగళూరుకి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక రెంటింట్లో వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా కనీసం ఒక చిన్నగా అరుచుకున్న ఇది కూడా మేము ఎప్పుడు వినలేదు. ఎప్పుడు చూసినా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ జాలీగా ఉండేవాళ్ళు. ఈవెన్ వాళ్ళ అబ్బాయిని కూడా అంత జాలీగా పెంచేవాళ్ళు అన్నమాట. అంత లీనియన్స్ ఇస్తూనే కూడా అబ్బాయికి అన్నీ కూడా బుద్ధి మాటలు చెప్తూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేర్పిస్తూ ఉండేవాళ్ళు. తనంటే నాకు చాలా ఇష్టం. తను ఈరోజు కాల్ చేసింది, నేను లంచ్కి వస్తున్నానని చెప్పి. సో తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, చూసేద్దామా? చూసారు కదా, హెయిర్ డ్రై కూడా వేసుకోవద్దాను, నేచురల్ గా ఉండాలని చెప్పి. ఇంకొకటి ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఏంటి లంచ్కి వస్తుందని చెప్పారు కదా, మీరు వెయిట్ చేయలేదా అని చెప్పి. తను ఆల్రెడీ నాకు 3:30కి కాల్ చేసింది, నిమ్మి నేను లంచ్కి వస్తున్నాను అని చెప్పి. సో అందువల్ల మేము ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాం. అందువల్ల తను ఒక్కటే తింటుంది. ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? టీవీ సీరియల్ చిటలిదమ్మ, సీరియల్ స్టోరీ నమ్మ. ఓకే, ఎంజాయ్. లెటర్ వాచ్ ద సీరియల్. ఆర్యన్ ఊరికి పోయింగ్ సార్? ఆర్యన్ వినోద్, ఆర్యన్, నానమ్మ, నానప్ప, అందరూ ఊరికి పోయారు. అందరూ ఊరికి వెళ్ళారు. పోయారు పోతా సీన్. మీరు బాగున్నారా? తొందరగా బెంగళూరుకి మా ఇంటికి. ఫ్రెండ్స్, ఫన్నీగా ఉంది కదా తన తెలుగు మాట్లాడుతుంటే. అత్తమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంది. అత్తమ్మేమో తమిళ్లో మాట్లాడుతుంది, తనేమో కన్నడలో మాట్లాడుతుంది. ఈ విధంగా వాళ్ళ ఫన్నీ కాన్వర్జేషన్, ఎప్పుడు అత్తమ్మ వచ్చినా కూడా మనం శీతల వాళ్ళ ఇంటి పక్క ఇంట్లో ఉన్నప్పుడు బాగా ఫన్నీగా నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక రెస్టారెంట్కి, ఎందుకంటే పూజ బర్త్డే వచ్చి 4th. తను నేను 4th రాలేను అని చెప్పి ఈరోజే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి జస్ట్ డిన్నర్కి బయట వెళ్దామని చెప్పింది. నాకు ఎందుకో బయట ఫుడ్ అంత ఇష్టం ఉండదు, చాలా రేర్గా వెళ్తూ ఉంటాను నేనైతే. ఈవెన్ పూజీ ప్రణవ్ అయితే ఎప్పుడైనా బయట ఫ్రెండ్స్తో వెళ్తుంటారు, కానీ నేను మా వారైతే చాలా రేర్గా వెళ్తుంటాం. ఆ ఫుడ్ పడదు నాకు, ఎందుకంటే బయట వెళ్ళి ఎప్పుడు బయట ఫోన్ చేసినా కూడా నాకు ఎప్పుడు కూడా కడుపు అంతా కూడా ఒకలాగా నొప్పి వచ్చేస్తుంది. అందువల్ల నేను మ్యాక్సిమం ఇక్కడ కంపల్సరీ వీళ్ళు ఫోర్స్తో వెళ్తున్నాను అన్నమాట ఈరోజు. సో అక్కడికి వెళ్ళాం. సో ఆ హోటల్ ఎలా ఉందో అవన్నీ కూడా చూద్దాం. చూసారా, మనం ఆల్మోస్ట్ మా హౌస్కి కొంచెం దగ్గరలోనే ఉంది అది. ఆ హోటల్ నేమ్ కూడా మర్చిపోయాను, వచ్చిన తర్వాత బోర్డ్ చూసి చెప్తాను. లియాన్ అనుకుంటా, లియాన్ సంథింగ్ పూజీ అండ్ శీతల్ సెలెక్ట్ చేశారనమాట. అక్కడ బాగుంటుంది నాన్ వెజ్ అన్నీ కూడా అని చెప్పి. సో కరెక్టా కాదా నేను చెప్పిన నేమ్ చూద్దాం. నేమే కనిపించట్లేదు కదా, లియాన్.
ఈ హోటల్కి వచ్చాం. బాగుంటుంది, మెయిన్ చికెన్ బాగుంటుంది, గ్రిల్ అవంతా కూడా బాగుంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ హోటల్కి. ఇంకా వేరే బార్బిక్యూకి వెళ్ళాం కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది అని చెప్పారు. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. తర్వాత అక్కడ ఆర్డర్ చేశారు, అవి ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎక్కువగా వెళ్ళాను కాబట్టి. కానీ టేస్ట్ అయితే బాగుండింది. చూస్తాం, ఆర్డర్ వచ్చాక మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయని. ఈ లోపల ఒకసారి హోటల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఏంటంటే ఇక్కడ చూసారా, వాళ్ళలో కూడా బుల్లెట్స్ లాగా పెట్టి బుల్లెట్స్కి లైట్లు కూడా వెలిగేటట్లు చేశారు. వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసి వచ్చేటప్పటికి మనం శీతల గురించి మాట్లాడుకుందాం. శీతల్ ఉండే విధానం, వాళ్ళ హస్బెండ్తో కానీ, పిల్లలతో కానీ, అత్తమామలతో కానీ, వాళ్ళ ఆడపడుచుతో కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే మన తెలుగు వాళ్ళకి ఆడబిడ్డని ఇంట్లో పెట్టుకొని జాలీగా ఒక ఫ్రెండ్ లాగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ తను వాళ్ళ ఆడపడుచును కూడా కొన్ని సంవత్సరాలు తనతోనే ఉంచుకుంది. ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంటే ఒక ఎవరైనా చూస్తే కూడా వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు లేకపోతే ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే తప్పితే ఇద్దరు కూడా ఏమంటారు వదిన ఆడబిడ్డ అని ఎవరికి తెలియదు అనమాట. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అప్పుడే నాకు అర్థమైంది ఈ అమ్మాయి బిహేవియర్ ఎంత మంచిది, ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం అని చెప్పచ్చు. అంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం. అది కాకుండా మనం ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఒక 3 ఇయర్స్ ఉన్నాం అని లైఫ్ తీసుకోకుండా తను ఎప్పుడు కూడా రెగ్యులర్ టచ్లో ఉంటుంది. తను వీలున్నప్పుడల్లా కూడా వస్తుంది. వచ్చా కూడా మన ఇంట్లో కూడా ఉండే విధానం చూస్తే తను గెస్ట్గా ఉంది అనేది అనిపించదు అనమాట. నార్మల్గా కలివిడిగా మనతో పాటు పనిచేస్తుంది. తనకైతే సర్వెంట్స్ ఉన్నారు వంట చేయడానికి, తర్వాత హౌస్ క్లీనింగ్ అందరూ ఉన్నారు. కానీ మన ఇంటికి వస్తే మాత్రం తను అన్నీ చేస్తుంది. ఏంటి నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతావు, అట్లా ఉండకు, కలిసిపోవాలి అని చెప్పి నాకు చెప్తూ ఉంటుంది అనమాట. నేను పని చేయొద్దు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు, అంటే మీరు సర్వెంట్స్ ఉన్నారంటే వాళ్ళు పెద్ద రిచ్ అనుకోవచ్చు, కానీ వాళ్ళు నార్మల్ ఫ్యామిలీ. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఏం లేవు, అయినా కూడా ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఈ మధ్య జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేస్తాను. తను వాళ్ళ మామయ్య కోసం 7 లాక్స్ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది, వాళ్ళ దగ్గర మనీ లేకున్నా కూడా. ఎందుకంటే అతనికి ఏదో ప్రాబ్లం, పళ్ళలో ఏదో ప్రాబ్లం వచ్చి క్యాన్సర్ లాగా అయిపోయింది అనమాట. అంటే ఇన్సర్ట్ పళ్ళు మామూలుగా ఇన్సర్ట్ చేసుకుంటారు కదా ఆర్టిఫిషియల్వి, అవి చేసుకునేటప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి ఆ చిగుళ్ళుకి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి క్యాన్సర్ లాగా అయిపోయిందంట. దానికోసం వాళ్ళు అప్పుడే కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకొని ఇల్లు కొనాలని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఒక 4-5 లాక్స్ దాకా అడ్వాన్స్ కూడా ఇచ్చున్నారు. అప్పుడు వీళ్ళ మామయ్యకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో ఏదో కొద్దిగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సో దాన్ని ఏదో చేద్దాం, ఏదైనా చిన్న హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పి వచ్చారంట. అప్పుడు ఈ అమ్మాయి ఒప్పుకోకుండా మనకు హౌస్ కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, మామయ్య బాగుంటే చాలు అని చెప్పి ఆ హౌస్ అడ్వాన్స్ కూడా వాళ్ళు ఏదో డిస్కౌంట్ చేసి ఏదో కొంచెం మనీ పట్టుకొని ఇచ్చేస్తారు కదా, ఆ విధంగా రిటర్న్ తీసుకొని వాళ్ళ మామయ్యకి ఆపరేట్ చేయించారంట. తన దగ్గర ఉన్న డబ్బులు మామయ్య ఇవ్వబోతే కూడా వద్దు, మీ అబ్బాయి మీకు చేపిస్తారు, మీకు ఆ డబ్బుల గురించి మీరు టెన్షన్ పడకండి, మీరు హ్యాపీగా ఇంటికి వస్తే చాలు అని చెప్పి తను తీసుకోలేదంట. ఈ సిచ్యువేషన్ నేను విన్నప్పుడు నాకు ఆ అమ్మాయి మీద ఉన్న అభిమానం ఇంకా పెరిగిపోయింది. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మెచ్చుకున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఒక 3 లాక్స్కో ఏదో ఒక దగ్గర హాస్పిటల్లో మాట్లాడుస్తే తను వద్దు, ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఇది క్యాన్సర్ సంబంధించిన ఇష్యూ, ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనం అతన్ని బతికించుకోలేం, ఆల్రెడీ తను డయాబెటీస్తో బాధపడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం డబ్బులు చూసుకుంటే అవదు అని చెప్పి తనే మంచి హాస్పిటల్లో చేర్పించి తనకి ఇప్పుడు నయం చేశారు. ఆల్రెడీ తను బాగున్నాడు కూడా. తర్వాత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్యని చూసుకునే విధానం కానీ, వాళ్ళ ఆడపడుచుని చూసుకునే విధానం కానీ, వాళ్ళ ఆడపడుచుకి ఇంకా పెళ్లి కాలేదు, అందువల్ల తను బెంగళూరులో ప్రిన్సిపల్గా జాబ్ చేస్తూ వీళ్ళతోనే ఉంటుంది. వీళ్ళ అత్తమ్మ మామయ్య మాత్రం హరిహర అనే ఊర్లో ఉంటారు. అయినా కూడా వచ్చినప్పుడు తను వాళ్ళతో ఉండే విధానం అంతా కూడా నాకు బాగా నచ్చుతుంది. అంటే వాళ్ళ దగ్గర మేము 3 ఇయర్స్ ఉన్నాం కాబట్టి ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇంత మంచి ఫ్రెండ్ నాకు ఉండడం నిజంగా లక్కీ అని చెప్పచ్చు. అంటే ఇలాంటి మనస్తత్వం మనలో చాలా తక్కువ ఉంటుంది. అంటే 100లో
0.1% మాత్రమే ఇంత మంచి మెంటాలిటీ ఉంటుంది. అందువల్ల నేను ఇంతసేపు అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక రెస్టారెంట్ లోకి వచ్చేద్దాం, దీని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఏంటి వచ్చేసారా, మనం ఆర్డర్ ఇచ్చాం కదా, సో మన ఆర్డర్ రెడీ అయిన తర్వాత ఇది వైబ్రేట్ అవుతుందంట. సో ఇది వైబ్రేట్ అయినప్పుడు మనం వెళ్ళి అక్కడ పిక్ చేసుకోవాలి. ఇక్కడ అంతా సెల్ఫ్ సర్వీస్, కానీ ఇది ఒకటి మనం పోయి పోయి అయిందా లేదా అని అడిగే క్వశ్చన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా. ఇది చాలా బాగుంది కదా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది. ఆమె చెప్పింది వైబ్రేట్ అవ్వట్లేదు, వైబ్రేట్ అయితే ఆర్డర్ చేయొచ్చు. మా అందరూ మళ్ళీ ఆఫర్ వస్తుందన్నమాట, ఇది వైబ్రేట్ అవ్వట్లేదు నిన్నీ అందరూ నేను చూసుకొచ్చాను నిజాలుగా. ఇది వైబ్రేట్ అవుతుంటారా, ఎంతసేపు అవుతుంటారా కామెంట్ చిన్న తినేసి మళ్ళీ చెప్పు ఎంతసేపు వైబ్రేట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు కామెంట్ చిన్న తెలియజేయండి వీడియో చూడకుండా. చూసారా మన వీడియోస్ని పూజ ఎంత ఫన్నీగా తీసుకుంటుందో. ఇక మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. చూసారా ఇవన్నీ, తర్వాత చికెన్ రోల్, ఇది ఒక డ్రై చికెన్ 65 అనుకుంటా ఇది, తర్వాత బర్గర్, ఈ చికెన్ ఏమో మనకు కేఎఫ్సి చికెన్ లాగా ఉందన్నమాట క్రిస్పీగా. సో వీటి పేర్లనే నాకు కరెక్ట్గా తెలియదు, ఎలా చెప్పాలో మీకు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. సో వీళ్ళే ఆర్డర్ ఇచ్చారు, నేనేం తినలేదని లాస్ట్లో గొడవ కూడా పెట్టుకున్నారు. చూసారా పూజకి షేర్ చేస్తుంది తను, తను ఈరోజు ఫుల్ నాన్ వెజ్ తిందంట, ఓన్లీ వెజిటేరియన్. తర్వాత ఇదంతా మనం అయిన తర్వాత తినడం అయిన తర్వాత గార్లిక్ చీజ్ అంట అది ఇచ్చారన్నమాట సైడ్ డిష్గా దానిలో, అదెందుకో నాకు బాగా నచ్చింది, తింటూ ఉంటే తినాలనిపించింది. సో ఒక చిన్న బౌల్లో బాగా తీసుకొచ్చింది, మళ్ళీ ఇంకొకటి తీసుకురా అంటే మళ్ళీ అతను రెండిట్లో పోసి ఇచ్చాడనమాట. కానీ నేను ఎందుకో స్పూన్తో తినకుండా ఇలా స్ట్రాతో తింటే చాలా బాగుంది, అందువల్ల స్ట్రాతో తింటూ ఎంజాయ్ చేశాను. సో మీరు నవ్వుకోవచ్చు ఏంటి స్ట్రాతో తినడం ఏంటి అని చెప్పి, నాకెందుకో ఇలాగే నచ్చింది. అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అక్కడ మాట్లాడిన వాయిస్ అంతా కూడా తీసేసాను, చాలా బాగుండింది ఇది. మా వారైతే ఏమన్నా అయిపోతుందేమో ఇంకా చాలా ఆపు అన్నాడు, కానీ నాకు తింటూ ఉంటే తినాలని అనిపిస్తూ ఉందన్నమాట. అదే కామెంట్ చేస్తూ ఉన్నాడు, అందరూ ఇక్కడికి వచ్చి చికెన్ రోల్స్ అన్ని తింటూ ఉంటే నువ్వు మాత్రం ఈ గార్లిక్ చీజ్ తింటున్నావా అని చెప్పి. తర్వాత అక్కడ మనం కొన్ని జ్యూసెస్ ఆర్డర్ చేసాం, అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఎలా అని చెప్పేసి. అంటే ఒకేసారి ఆర్డర్ చేయకుండా కావాల్సిన ఆర్డర్ చేసాం. ఆర్డర్ వస్తున్నాను, వైబ్రేట్ అవుతుంది అన్నమాట, ఆ వైబ్రేట్ అయినా మన దానికి వెళ్తే మనం ఆర్డర్ ఇస్తాం. బుల్లెట్ చూడాలి, ఇందాక మనం అనుకున్నట్టు మన ఆర్డర్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా వైబ్రేట్ అవుద్ది, మనం దాన్ని తీసుకెళ్తే వాళ్ళు మనం ఏమేమి ఆర్డర్ చేసామో అవన్నీ కూడా రెడీ చేస్తుంటారు. సో అది మనం తీసుకొచ్చి మన టేబుల్ దగ్గర సర్వ్ చేసుకోవాలి. సో మన పూజ వెళ్ళింది తీసుకురావడానికి. పూజ ప్రణవ్ రెగ్యులర్గా కాకపోయినా ఇవన్నీ చాలా ఇష్టం వాళ్ళకి. చూసారా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే. ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, నాకు మళ్ళీ నచ్చింది అని చెప్పేటప్పటికి మళ్ళీ ఆర్డర్ చేశారు, అవి నేనేం తినలేదు కాబట్టి ఇదన్నా తాగు అని చెప్పి. ఒకటేమో కివీ ఫ్రూట్తో చేసింది, గ్రీన్గా ఉన్నది, ఇంకొకటి బ్లూ హెవెన్ అంట, అది మరి ఎలా దేంతో చేశారో తెలీదు, కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, ఇవి నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. మా అమ్మ బ్లూ హెవెన్ దాగుతుంది అనమాట, ఎక్స్ప్రెషన్ చూద్దాం. మా అమ్మ ఎక్స్ప్రెషన్ని నవ్వుతో కవర్ చేసుకుంటుంది, అది చాలా ఘాటుగా ఉంది అనమాట. బాగలేదు, బ్లూ హెవెన్ అంటారు అది, ఘాటు బ్లూ హెవెన్ అది బాగుంది. ఇది కివీ మొయిటో, కివీ మొయిటో ఇది బాగుంది, కివీ మొయిటో కివీ. ఇది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది, నీకు ఎక్కడ నచ్చలేదంటే మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? సో ఏంటంటే మాకు మా బాధ చూడలేక వాడు మింట్ లీవ్స్ లేకుండా కూడా మొయిట ఇచ్చేసాడు అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్రణవ్ మిస్ అయ్యాం, తను ఊర్లో లేడు, చెన్నైకి వెళ్ళున్నాడు కాబట్టి. తర్వాత పూజి అయితే గోల గోల చేసింది, తనకి ఫొటోస్ పిచ్చి, అవన్నీ కూడా మీరు చూశారు వీడియోస్లో అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తన గురించి ఎక్కువ చెప్పాను అనుకోకండి. నాకు నేను బాగా ఫీల్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఇష్టం, అందువల్లనే అమ్మాయి గురించి చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.